ఐదు రోజుల పాటు మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదలైనట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకు 5 రోజుల తర్వాత మావోయిస్టుల చెర నుంచి కోబ్రా రాకేశ్వర్ సింగ్ విడుదలయ్యారు. అంతకుముందు మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం అధికారులు ఆపరేషన్ కుకున్ చేపట్టారు. జవాన్ విడుదల బాధ్యతను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె విజయ్ కుమార్ కు అప్పగించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ మావోయిస్టుల దాడిపై పూర్తి సమాచారాన్ని తెప్పించుకొని రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మావోలు రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేశారు. కాసేపట్లో బెటాలియన్ వద్దకు చేరుకున్నారు రాకేశ్వర్ సింగ్. ఏప్రిల్ 3వ తేదీన ఎన్కౌంటర్ తర్వాత రాకేశ్వర్ సింగ్ మావోలకు చిక్కిన సంగతి తెలిసిందే. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా తర్రెం అటవీ ప్రాంతంలోని జొన్నగూడ దగ్గర భారీ ఎన్కౌంటర్ జరగగా ఈ ఘటనలో 24 మంది జవాన్లు అమరులు అవ్వగా 31 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతరం జవాన్ల నుంచి మావోయిస్టులు ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హీద్మా నాయకత్వంలో ఈ దాడి జరిగింది. ఇదిలా ఉంటే మరోవైపు జవాన్ తమ చెరలోనే ఉన్నట్లు మావోయిస్టులు చెబుతున్నారు. తెర్రం పిఎస్ పరిధిలో జర్నలిస్టులు స్థానికులు మావోయిస్టులతో చర్చలు జరుపుతున్నారు. వారి సహకారంతో విడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మరోసారి విడుదల విషయంలో సస్పెన్స్ వాతావరణం కనిపిస్తోంది. కాసేపట్లో బెటాలియన్కు వస్తున్నారు అనే మాట వాస్తవమా కాదా అనే దాంట్లో అయోమయం నెలకొని ఉంది. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.